లైఫ్లో మొదటిసారి చూసిన సినిమా ఏంటి? కొన్ని కాఫీ నీళ్ళు కూడా ఏమేవరా రాంగ్నే క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇస్తాను. తెలుగు సినిమానే చూశాను. అవునా, ఏ సినిమా అది? బాలనాగమ్మ అని ఒకసారి ఏదో జనరల్గా ఇంట్లో వాళ్ళందరూ కలిసి తీసుకెళ్ళారు. నాకు సరిగ్గా గుర్తుకోలేదు, మా మదర్ చెప్పారనమాట. నన్ను ఇలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అందరూ. నేను చూసిన ఫస్ట్ సినిమా ఏదంటే నేను రేపటి పౌర్లు అని చెప్తాను. నేను చూసిన సినిమా నాకు గుర్తులేదంటే నువ్వు బాలనాగమ్మను చూసావని అమ్మ కథ గుర్తు చేశారు. ఉయ్యాల్లో పాప బాలనాగమ్మ కథ గుర్తొచ్చిందని చెప్పాను అనమాట. ఆ సినిమా ఉందని మీకు తెలుసు? అసలు మీకు తెలియని సినిమా కూడా ఒకటి ఉంది. ఇది నా సీట్. యా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపో. శ్రీనివాస్ గారు, మై సెకండ్ క్వశ్చన్, మీరు వచ్చినప్పుడు ఏం అవ్వాలని కళ్ళలు కన్నారు? అంటే యాక్చువల్గా మా ఫ్యామిలీ వల్ల అలాంటి కళలు లేవు. ఇది అవ్వాలి ఇది అవ్వాలని లేదు, ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటే వెళ్ళటమే అనమాట. ఏ రోజు కళలు కనలేదు, ఇది అవ్వాలి ఇది అవ్వాలని ఏ రోజు కళలు. సో యాక్టింగ్ ఎలా అయ్యింది స్టార్ట్, ఆ డ్రీమ్ ఎలా వచ్చింది టు బికమ్ అన్ యాక్టర్? అదే ఛాన్సాలు చెప్పాను, నా టాలెంట్, నేను చేసే పనుల వల్ల నా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇండస్ట్రీ కరెక్టు, నువ్వు బాగా సెట్ అవుతావు ఇండస్ట్రీలో అని ఫ్రెండ్స్ పంపించారు. దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఓకే, సో ఏ సినిమా చూసి మీరు యాక్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నారు? అదేం లేదు. అలా ఏం లేదు. కాకపోతే దర్ మస్ట్ బి అన్ ఇన్స్పిరేషన్, రైట్? ఇన్స్పిరేషన్ ఏం లేదు. కాకపోతే బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత ఆయన కామెడీ చూసి, అహనా పెళ్ళంటో చూసి ఆయనకి పిచ్చ ఫ్యాన్ అయిపోయి ఎప్పుడైనా సరే ఈయన కలవాలి అని అనుకునేవాడిని, అంతే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేస్తూ ఆర్టిస్ట్ని అయ్యి అంతే తప్పితే ఒక సినిమా నన్ను ఇన్స్పైర్ చేసింది ఏం లేదు. సో ఇండస్ట్రీలో గురు ఎవరు మీకు? నాకు ప్రదీప్ గారు అని టీవీలో ఫస్ట్ చాలా బ్లైండ్గా అవకాశాలు ఇచ్చేశారు. నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి నాకు ఫస్ట్ సీరియల్లోనే త్రూఅవుట్ వేషం ఇచ్చారు. సినిమాలకు వస్తే పూరి జగన్నాథ్ గారు మా గురువు గారు. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఉండండి? 1500 రూపాయలు ఇచ్చారు టీవీ చేసినప్పుడు. ఓకే, అంటే పర్ డే లెక్క ఇట్లేం లేదు. నాకు అవసరమయ్యి రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఎంత కావాలంటే నా బస్ పాస్కి ఎంత, నా రూమ్కి ఎంత, అది ఇది అని లెక్కేస్తే అప్పుడు 1500 ఇస్తే ఇది ఇచ్చారు తీసుకొని వచ్చి. సో వాట్ డిడ్ యూ డూ విత్ ద లెఫ్ట్ ఓవర్ మనీ? ఓపెన్గా చెప్పాలంటే ఆ 1500 నేను వాటికి ఖర్చు పెట్టలేదు, దాచిపెట్టుకున్నాను. కొన్ని రోజులు, చాలా రోజుల వరకు నా ఫస్ట్ రెమ్యూనరేషన్ అది ఇది అని చెప్పి దాచిపెట్టుకొని ఖమ్మం వెళ్ళినప్పుడు మా మదర్కి ఇచ్చాను. ఓకే, సో ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలని డ్రీమ్ ఉండింది వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత పలానా డైరెక్టర్తో అని? యా, ఏ డైరెక్టర్? నాకు ఎంతసేపు సినిమా అంటే పిచ్చి, కానీ దాని డైరెక్టర్ ఎవరు, ఆ డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచన లేవు నాకు. సినిమాలో యాక్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా సరే చేయాలని ఇది. రాను కొన్ని సినిమాలు చూసిన తర్వాత బాపు గారి డైరెక్షన్లో చేయాలని బాగా కోరుకుండేది. ఆ కోరిక చేరే అవకాశం లేదు, ఆయన మన మధ్య లేరు. కాకపోతే ఇక ఆయన సినిమా చూస్తూ కనీసం పేరన్నా రాయించుకుందాం అనుకున్నా, ఆయనతో కుదరలేదు. ఒకసారి వెళ్ళి కలవటం అనేది జరిగింది, కానీ ఆయన చేయలేకపోయా. వాట్స్ అ డ్రీమ్ రోల్? లేదు, డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ ఎందుకు అలా అంటే మనం ఒక రోల్లోనే ఫిక్స్ కాదు, నేను అన్నీ చేయాలని కోరిక నాకు. ఓకే, మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు సార్? మా మిస్సెస్ మామయ్య అని పిలుస్తుంది, మా మదర్ శ్రీను, మా ఫాదర్ శ్రీను అని పిలుస్తారు. ఓకే, మీ లైఫ్లో ఎవరికి బాగా రుణపడి ఉన్నారు? నా తల్లిదండ్రులకి. ఓకే, లైఫ్లో ఎప్పటికైనా ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్న ప్లేస్ ఏది? ఎప్పటికైనా సరే వెళ్ళి చూడాలనుకున్నది ఒక 4-5 ఉన్నాయి, వాటిల్లో చూడాలి బెస్ట్. విచ్ వన్? మన దగ్గరే మానస సరోవరం అని అంటూ ఉంటారు కదా, అసలు ఎలా ఉంటుంది వెళ్ళి ఆ ప్లేస్, ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళి చూడాలి అదేంటి అనేది కోరిక ఉండేది. దగ్గర దాకా వెళ్ళాం కానీ ఇప్పుడు అక్కడ దాకా ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళాలి ఫ్యామిలీ. రైట్, సో ఇస్ దేర్ ఎ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్ విచ్ మేడ్ యూ క్రై? చాలా ఉన్నాయండి. వాట్ ఇస్ దట్ వన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ వెరీ ఇమోషనల్? అంటే జరిగిన తర్వాత తలుచుకొని బాధపడుతూ ఉంటాను, మన వల్ల ఎవరన్నా సఫర్ అయినప్పుడు
కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నా వల్ల శివ ఇబ్బంది పడ్డాడు అని ఒకటి కావచ్చు. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఓకే, సో హూజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ అండ్ హూజ్ యువర్ ఫేవరెట్ కామెడియన్? నాకు ఫేవరెట్ కామెడియన్ వచ్చి చార్లీ చాప్లిన్ గారు. ఫేవరెట్ కోస్టార్ అంటే అందరూ నాకు బాగానే ఉంటారు, అందరితో హ్యాపీగానే ఉంటుంది. హూజ్ యువర్ ఫస్ట్ లవ్? నా క్లాస్మేట్. ఓకే, యువర్ ఫస్ట్ డైలాగ్, ఫేవరెట్ డైలాగ్, డు యు రిమెంబర్? నాకు ఫేవరెట్ డైలాగ్ నేను నటించిన ఫస్ట్ డైలాగ్ గుర్తుందా మీకు? నేను యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ డైలాగ్ జిందాబాద్. వెనకాల జిందాబాద్ అంటూ ఉండేవాడిని. ఆఫ్టర్నూన్కి నేను ఆజాద్ చంద్రశేఖర్ అంటే వాళ్ళు జిందాబాద్ అనేవాళ్ళు. చెప్పాను కదా ఒక సీరియల్లో నాకు పెద్ద వేషం ఇచ్చారని, దాంట్లో నేను ఎంటర్ అయ్యి గురువర్య మన ధర్మోద్ధారణ మంత్రం అద్భుతంగా ఫలించింది, తత్ఫలితంగా హిందువులు బౌద్ధజన నాయకుల్లో మార్పు వచ్చి జనం ఒక మహాప్రళయం వల్ల విజృంభిస్తున్నారని చేస్తే మా ప్రదీప్ గారు భుజమే చేసుకుని పక్కకు తీసుకెళ్ళి డైలాగ్ చాలా బాగా చెప్పావు కానీ ఎక్కువ చేస్తున్నావు అంటే స్టేజ్ మీద ఉండేవాడు వెనకాలడికి కూడా తెలియాలి కాబట్టి ఎక్కువ వరుస్తారు, ఇది టీవీ కెమెరా ఉంటుంది, నువ్వు ఎలా చేసినా కానీ కనపడతా ఉంటుంది, నువ్వు నిజంగా గురువు గారితో చెప్పినట్టు చెప్పంటే అప్పుడు మళ్ళీ వచ్చి గురువర్య అని అది చెప్పారు. రైట్, సో మీరు యాక్టింగ్లో కెరీర్ స్టార్ట్ చేయకపోయింటే మీరు ఏం చేసేవాళ్ళు? అదే ఇండస్ట్రీకి వచ్చిన రాకుండుంటే ఏదో బిజినెస్ ఏదో షాప్ ఏదో జాబ్ చేసేవాడిని, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత యాక్టర్గా క్లిక్ అవ్వకపోతే మాత్రం ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేసేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు కెమెరా అసిస్టెంట్ కావచ్చు ఏదో ఒకటి. రైట్, సో ఆఫ్టర్ టర్నింగ్ అన్ యాక్టర్ ఇస్ దేర్ సంథింగ్ దట్ యు మిస్? యాక్టర్ అయ్యాక లైఫ్లో ఏమైనా మిస్ అవుతున్నారా, అలా ఏమైనా ఫీలింగ్ ఉన్నా? ఏం మిస్ అవటం లేదులే కానీ అంటే మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తామో అప్పుడు నెగ్లిజెన్సీ మిస్టేక్ కాదు అది, ఏదైతే నెగ్లిజెన్స్ చేస్తామో అవి తర్వాత తెలుస్తూ ఉంటాయి, అలా ఎడ్యుకేషన్ అవ్వచ్చు కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మీ లైఫ్లో మీకు గుర్తున్న ఫస్ట్ మెమరీ ఏంటి? అంటే ఏ విషయంలో అంటే చాలా లైఫ్ మెమరీస్, ఎర్లియెస్ట్ మెమరీ ఇన్ యువర్ లైఫ్? చాలా ఉన్నాయండి, చిన్నప్పుడు చేసినవి చేసిన దొంగతనాలు గుర్తుంది. దొంగతనాలు జంకాలు కొయ్యటం కానివ్వండి, సినిమా కోసం ఎక్కువ సినిమాలు చూడటం కోసం మనం డబ్బులు ఎలా ఎర్ని చేయాలి ఏదో ఒకటి చెప్పేసి మాటలు చెప్పి అంతే, సినిమా మీద ఉన్న ప్రేమే కానీ చదువు మీద అంత ఉండేది కాదు. మంచి మెమరీస్ అంటే మర్చిపోలేని మెమరీస్ అంటే డిగ్రీలో నాకు మైమ్ మోనో మిమిక్రీ ఫ్యాన్సీ ఇలా అన్ని ప్రైజెస్ వచ్చాయి. ఒక బాక్స్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తే 12 o'clock మా ఫాదరు ఎవరి అయ్యని అడిగారు, నాయే అని అడిగారు. నాయే అని చెప్తే దేనికి వచ్చిందంటే ఇది 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 మైమ్ అనగానే మైమ్ అయ్యే చేసి చూపి అన్నారు. చేసి చూపిస్తే హగ్ చేసుకున్నారు. నాకు మొన్నటిదాకా నువ్వు ఎలా బతుకుతావనో భయం ఉండేదిరా, నువ్వు ఎలాగైనా బతకగలవు అని చెప్పి ధైర్యం వచ్చింది అన్నారు మాకు. చిన్నప్పుడు కూడా నేను వేరే హీరోలవి ఎన్టీఆర్ అయితే షర్ట్ మడత పెట్టి ఇట్లా పెట్టుకొని డ్యాన్స్ వేయటం నాయిస్ రవ్ వేయటం ఇలా చేస్తూ ఉండేవాడిని. ఇక ఆ కళకి సంబంధించిన వదిలిపెడితే మెమరీస్ అంటే మా కాలనీ మా చుట్టాలు మా ఫ్యామిలీ జరిగిన ప్రతి సంఘటనలు మంచి మంచి అకేషన్స్ అన్ని బాగా గుర్తుంటాయి. ఇస్ దేర్ ఎనీ ఫిల్మ్ దట్ యు మిస్డ్ బికాజ్ యు డిడ్ంట్ హ్యావ్ డేట్స్ అండ్ డు యు రిగ్రెట్ ఇట్? చాలా జరిగాయండి, అంటే అలా మిస్ అవుతూనే ఉంటాం మనం. కదే ఒకటి రెండు డేట్లు ఆ కో డైరెక్టర్లు అడ్జస్ట్ చేస్తే అది కూడా మిస్ అవ్వలేమనే ఇదే, కానీ నేను కొంచెం సెలెక్టివ్గానే వెళ్తూ ఉంటాను, ఏది పడితే అది చేయను. దానివల్ల ఒకటి రెండు మిస్ అయినా కానీ 90% మిస్ అవ్వకుండా చూసుకుంటాను. అలా కొన్ని అలా ఏమైనా ఫిల్మ్ ఉందా అయ్యో చేయలేదు అని ఫీలింగ్? అంత ఫీల్ అయ్యే సినిమాలో ఏం కాదు, అట్లా మిస్ అవుతా అంత ఫీల్ అయ్యే క్యారెక్టర్ అయితే మాత్రం వదలను నేను, ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని చేస్తాను. రైట్, లైఫ్లో బాగా క్రేజీగా ఏమైనా చేశారా? చేశాను, ఛాన్స్ చేశాను చిన్నప్పుడు. వన్ ఇన్సిడెంట్, మా ఫ్రెండ్తో ఒకటి ఎగ్జామ్ రాసి వచ్చాను, వాడు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళి చెక్ చేసేవాళ్ళు హాల్ టికెట్ చూస్తూ దగ్గరకు వచ్చే లోపు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసి వాడు పాస్ అయ్యాడు. అలాంటి ఛాన్స్ చేసి. రైట్, సో దేవుడు మీకు ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటారు? నేను దేవుడిని నమ్మను. నమ్మరు? ఓకే, నైస్. ఓకే, కామెడియన్గా యాక్ట్ చేయడంలో
వాట్స్ ద టఫెస్ట్ పార్ట్? ఏమి లేకపోయినా నవ్వించమంటారు, విషయం లేకుండా ఏదో చేసి మీరే నవ్వించాలండి అంటారు. ఓకే, అప్పుడు కొంచెం ఇబ్బంది. స్పాట్లో, స్పాట్లో సీన్లో విషయం లేనప్పుడు మీరు మనం పెట్టుకుంది అందుకే కదా సార్, మీరు కమిడియన్ మిమ్మల్ని పెట్టుకుంది అది, మీది ఏదో ఒకటి చేసి నవ్వించండి అంటారు. విషయం ఉంటేనే, ఏదైనా సరే ఇక్కడ అన్నీ కలిస్తేనే, రెండు చేతులు కలిస్తే సౌండ్. అట్లనే స్క్రిప్ట్లో మ్యాటర్ ఉండి, తోటి ఆర్టిస్ట్ నుంచి కోఆపరేషన్ ఉండి, అన్నీ ఉంటేనే ఫన్ వస్తూ ఉంటుంది. ఏది లేకుండా నవ్వించండి అంటూ ఉంటారు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్, సో వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్? లైఫ్ గురించి ఆలోచిస్తే, నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే భయం వేస్తూ ఉంటారు. ఓకే, సో ఇఫ్ యూ గాట్ అ బ్లాంక్ చెక్, వాట్ వుడ్ యూ డూ అండ్ వాట్ వుడ్ యూ బై? నాకు బ్లాంక్ చెక్ వస్తే ఏం కొంటా ఉండి, అన్నీ బాగానే ఉన్నాయి, హ్యాపీగానే ఉన్నాయి కదా. ఓకే, ఇంకా అది వేరే వాళ్ళకి ఇచ్చి ఏదైనా చేయండి అని చెప్తాను. ఓకే, సో ఇఫ్ యూ రివైండ్ యువర్ లైఫ్, వాట్ వుడ్ యూ చేంజ్? డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్? మళ్ళీ వెనక్కి వెళ్తేనే కొంచెం అలవాటు కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, సరి చేసుకోవాల్సింది చేసుకుంటాను. ఓకే, 10 years from now, what does Srinivas Reddy want to be? Good character artist. Manchi best actor. But now you debuted as a hero, so... Hero ante, idi adi hero ane debut anedi believe cheyandi nenu, adi character adi nachindi, aa kadaki nachindi, dani character ga chesanu. Hero ante separate andi, aa range veru, aa capacity veru, aa pull up veru. అది లేదు మాకు, మేము ఓన్లీ జస్ట్ ఒక మిట్ ఎక్కడం కోసం, ఒక కథనికి లీడ్ చేయడం కోసమే తప్పితే మేము హీరోలం కాదు. హీరో అంటే అది వేరే సెక్టర్. ఓకే, సో ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ రాజమౌళి ఆర్ శంకర్, ఎవరిని చూస్ చేస్తారు? శంకర్ గారికి చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ రాజమౌళి గారితో చేశాను కాబట్టి ఆయన దగ్గర చేయడానికి అవకాశం. ఎందుకంటే మాకు రాజమౌళి గారు ఫ్రెండే, పరిచయస్తులు మొదటి నుంచి స్నేహితులు కాబట్టి. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ? చాలా మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు, కానీ ఇండస్ట్రీ కాకుండా కామన్గా ఉండే ఫ్రెండ్స్ అందరు రెగ్యులర్. సో ఈ లాస్ట్ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా ఏమైనా ఇచ్చారా? వాట్ ఇస్ ఇట్? జయమని ఇచ్చాం రా, క్యారెక్టర్ కనపడింది కానీ శ్రీనివాస్ రెడ్డి కనపడలేదు, చాలా బాగా చేసేవారు అన్న కాంప్లిమెంట్. సుకుమార్ గారు, కొరటాల శివ గారు, చూసిన ఆడియన్స్. ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక అతను ఫోన్ చేసి నా లైఫ్లో శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన సినిమా పాటని నా రింగ్ టోన్గా పెట్టుకుంటాను అనుకోలేదు సార్, కొంచెం హ్యాపీగా అనిపించింది. సో సిన్స్ యూ సెడ్ యూ లైక్ బ్రహ్మానందం సో మచ్, బ్రహ్మానందం చేసిన ఏదైనా క్యారెక్టర్, చాలా పాపులర్ అయిన క్యారెక్టర్ మీకు ఇస్తే? నేను చేయలేదు. యూ వాంట్? చేయలేదు, చెడగొట్టలేము. ఓకే, వన్ యాక్ట్రెస్ యూ వుడ్ లైక్ టు డాన్స్ విత్? నాతో యాక్ట్ చేసిన వాళ్ళు ఈ అంజలి కావచ్చు, పూర్ణ కావచ్చు, వీళ్ళతో ఎవరితో అయినా హ్యాపీ, అంటే ఒప్పుకున్నారు కదా వాళ్ళు, రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే హీరోయిన్ సమంత గారిని అడగాలన్నా, శ్రీశాంత్ అడగాలన్నా, రకుల్ గారిని అడగాలన్నా, మళ్ళీ నేను చెప్పుకోవాలి, వీళ్ళంటే ఆల్రెడీ చేశారు కాబట్టి హ్యాపీ. ఓకే, లైఫ్లో ఏదో ఒక పర్సన్ ఉంటారు అందరికీ, వాళ్ళని అర్థం చేసుకోలేము, అలాంటి ఎవరైనా ఉన్నారా లైఫ్లో? మనం అర్థం చేసుకోలేని పర్సన్ నాకు ఎప్పుడు అందరూ, మరి ఇట్స్ బీన్ ఈజీ ఫర్ యూ? నాకు ఇప్పటివరకు అలాంటిది అనిపించలేదు, వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం అనేది అనిపించలేదు. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ హాబీ వెన్ యూ వర్ యంగ్ అండ్ వాట్స్ ఇట్ నౌ? ఎదుటి వాళ్ళని నవ్వించడం అనేది ఒకప్పుడు మంచి హాబీగా ఫీల్ అయ్యేవాడిని, దానివల్ల ప్రాబ్లమ్స్ రావటం వల్ల. ఇప్పుడు వీళ్ళు ఇక్కడున్న క్రూని నవ్వించేటప్పుడు ఎవరో ఒకళ్ళు కామన్గా బకరా అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏదో అంటే 10 ఐటమ్స్ తీసుకున్నా కానీ ఒక ఐటెంలో అన్న బకరా అవుతారు, అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు బెస్ట్ హ్యాబిట్ అంటే ప్రస్తుతానికి అంటే ఓపెన్గా మాట్లాడటం, ఏదైనా అది బెస్ట్ అనిపిస్తుంది. రైట్, సో ఇఫ్ యూ రైట్ అన్ ఆటోబయోగ్రఫీ, వాట్ వుడ్ ద టైటిల్ ఆఫ్ దట్ ఆటోబయోగ్రఫీ బి? నేను రాసేది నాది ఆటోబయోగ్రఫీ రాసి అంతే ఏం కాదు కదండి. యా, బట్ జనరల్గా ఫర్ ఫన్ సేక్, వాట్ ఫన్ కోసం, నాకు అలా
నా గోలనా? ఓకే, మీలో మీకు నచ్చిన విషయం ఏంటి సార్? నాలో నాకు నచ్చిన విషయం ఓపిక. యా, ఓపిక. ఓకే. అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ యాంగ్రీ, లైక్ డు యూ గెట్ వెరీ అజిటేటెడ్ ఎప్పుడు అవుతూ ఉంటాను, కానీ అది బయటికి కనపడలేదు. సో వాట్ ఇస్ దాట్ దట్ యాంగర్స్ యూ? అంటే ఏం, కోపం వచ్చినప్పుడు ఎక్కువ ఏం చేస్తా అంటే అరుస్తాం అంతే. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కోపానికి టక్మన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ కూల్ అవుతూ ఉంటాం కదా, ప్రతి చిన్నదానికి వస్తూ ఉంటాం. రైట్. సో వెన్ ఐవ్ సీన్ యూ యాక్టింగ్, మీరు సెట్స్లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు చాలా ఎనర్జీతో ఉంటారు. సో వాట్ గివ్స్ యూ దట్ ఎనర్జీ? అదే, మేకప్ అనేది ఎనర్జీ వచ్చేస్తుంది. మేకప్ వేసుకోగానే ఎనర్జీ వచ్చేస్తుంది. అది వేరే కిక్ అంట. అది వేరే కిక్ అంటే అట్మాస్ఫియర్, ఆ లైట్లు, ఆ సెటప్, తెలియని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదు, ఇలా అండి, ఇంతేనండి, ఇట్లా ఎంటర్ అవుతా అంటే నాకు సంబంధం లేదు అది, యాక్చువల్గా మీరు చూసుకోవాల్సింది. అయినా కానీ వచ్చిన ఇంట్రెస్ట్ నాకు, అదో పిచ్చి అంతే. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి సక్సెస్? శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ అంటే ప్రయత్నం, వెయిట్ చేస్తూ కష్టపడుతూ బాధని పంటి కింద పెట్టుకొని అది తెలియకుండా నవ్వుతూ వెయిట్ చేస్తూ ఉంటే అంతే. నేను ఇంకా సక్సెస్, ఇంకా అవ్వాలేమో, ఇంకా మీరందరూ అయ్యారంటున్నారు, ఇంకా ఉంది కంప్లీష్ అవ్వాలి. రైట్. సో హూజ్ యువర్ బిగ్గెస్ట్ క్రిటిక్ సార్ మీ లైఫ్లో, క్రిటికల్గా చెప్పే? మా ఫ్యామిలీ మెంబర్సే అందరు, మా వాళ్ళే చెప్తారు, మా బ్రదర్ అవ్వచ్చు, మా మదర్, వీళ్ళు. మొన్న జయమణి చెంబరా కూడా ఇంట్లో బయట వాళ్ళందరూ గొప్పగా మెచ్చుకున్నా కానీ మా ఇంట్లో కొన్ని చెప్పాల్సినవి చెప్పారు. సో హైపోథెటికల్ సిచ్యుయేషన్, ఇఫ్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ అ వీక్, వాట్ వుడ్ యూ వాంట్ టు డూ ఇన్ దట్ వీక్? ఎంజాయ్ చేస్తాం, ఎలాగ పోతాం, జస్ట్ ఎంజాయ్ ఫ్యామిలీతో. ఓకే. ఫైనల్లీ సార్, వన్ పర్సన్ దట్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్? మా మదర్. ఓకే. అండ్ వాట్ ఇస్ ద గోల్ ఫర్ 2017? అంటే ఇయర్ వైజ్ గోల్స్ ఏం లేవు, ఈ ఇయర్ కాలేదు కదా, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనేది ఎప్పుడు టార్గెట్ లేదు. ఓ మంచి పని చేయాలంటే ఇయర్ పెట్టుకోను, బర్త్డేలు పెట్టుకోను, గోల్ పెట్టుకోవాలంటే ప్రస్తుతానికి నాకున్న గోల్ ఏంటంటే ఇంకో మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచి కథ ఏదన్నా దొరికితే మళ్ళీ. ఇస్ దేర్ ఎనీథింగ్ యు వాంట్ టు అచీవ్ ఇన్ 2017? నా హౌస్ లోన్ తీసుకోవాలి, అదే నా దగ్గర ముందున్న టార్గెట్. రైట్. ట్రై చేస్తాను సార్. And is there a learning from 2016? నేను నాకు యాక్చువల్గా 2002 నేర్పించింది, 16 చాలా లేట్ కదా, 2002 ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి అనేది నాకు 2002 నేర్పించింది. దాని తర్వాత అంటే 16 ఏం నేర్పించాల్సిందే లేదు, నాకు కొత్త ఇల్లు కొనుక్కున్నాను, హీరో సినిమా సక్సెస్, నేను చేసిన క్యారెక్టర్లు హిట్, నాలుగైదు సినిమాలు వచ్చాయి, అగా వచ్చు, సుప్రీము, అన్నీ ఈ సంవత్సరం అంతా బాగుంది నాకు 2016. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ సాయి కృపా, స్ట్రెంగ్త్ కోచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. హాయ్, ఐఎమ్ శిరీష రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో అండి, అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.